ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. సామెతల గ్రంథము 3:12. ప్రియులారా, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది, వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను అని. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము నీ పాదములకు మార్గములను సరాలము చేసుకునుడి. దేవుని శిక్షను తృణీకరించక ఆయన గద్దింపునకు లోబడతాను అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ పరలోకపు తండ్రి, నీ పిల్లలుగా మమ్మును చేసుకున్నందుకు నీకు స్తోత్రములు. మేము నీ గద్దింపుకు లోబడి మా పాపపు మార్గములను విడిచి నీ వాక్యానుసారముగా జీవించు వారిగా ఉండుటకు నీ కృపను మాపై ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.